Hello friends, welcome back to Create with Siri Kadali. Ivalti special crispy semiya custard. Semiya manchi crispy ga untundi. Ila custard tho semiya ni tinte chala tasty ga untundi. Normal ga manam chese semiya kanna ee semiya anedi chala different ga untundi. Taste kuda chala baaguntundi. Festivals kani eppudaina fasting unnappudu evening time lo ilanti sweet tinandi. Chala tasty ga untundi. Alane kadupu high ga anipistundi. అలానే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ క్రిస్పీ సేమియా కస్టర్డ్ ఎలా చేయాలో తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్. స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని 2 కప్స్ పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు 1 కప్పులో కొన్ని పాలను తీసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోండి మిల్క్తో పాటు. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిల్క్ వేస్తూ పాలని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకోకపోతే ఉండలు కట్టేస్తుందండి. ఇలా కస్టర్డ్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిగా చిక్కపడ్డాక 1/2 కప్ షుగర్ని వేసుకోండి. షుగర్ కూడా మెల్ట్ అవ్వాలి మొత్తం. చూడండి, షుగర్ అంతా కరిగిపోయి మనకి కొద్దిగా చిక్కపడి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 1 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పుని వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇందులో ఏవైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం కిస్మిస్ మాత్రమే తీసుకున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక 1 గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 1/2 కప్ సేమియాని వేసుకోవాలి. సేమియా సన్నన్ సేమియా తీసుకోండి. షీర్ కుర్మాకి చేసుకునే సేమియా ఉంటుంది కదా, ఆ సేమియా తీసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, సేమియా అనేది మంచిగా క్రిస్పీగా అయ్యాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇందులో షుగర్ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తే టేస్టీగా ఉంటుంది, అలానే క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇప్పుడు షుగర్ పౌడర్ అలానే సేమియా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. షుగర్ పౌడర్ అనేది మెల్ట్ అవ్వకుండా చిన్నగా క్రిస్టల్స్ లాగా తయారవుతుంది, అలానే క్యారమిల్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల షుగర్ కూడా మంచిగా క్రిస్పీగా ఉంటుంది. చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. షుగర్ యూజ్ చేస్తే మనకి ఇలా క్రిస్టల్స్ లాగా ఫామ్ అవ్వండి, మెల్ట్ అయిపోయి మళ్ళీ జ్యూసీలాగా అవుతుంది. అదే షుగర్ పౌడర్ యూజ్ చేస్తే చూడండి, ఇలా క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది షుగర్ అనేది. అప్పుడు మనకి క్రిస్పీగా అనిపిస్తుంది. ఇప్పుడు ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సేమియా మొత్తం మంచిగా క్రిస్పీగా అయినప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకుని లేదా ఏదైనా గిన్నెను తీసుకుని ఇలా లేయర్స్ లాగా వేసుకోవాలి. ఫస్ట్ సేమియాని 1 లేయర్ లాగా వేయండి, తర్వాత దానిపైన కస్టర్డ్ని వేసుకోండి. అలా మనకి గ్లాస్లో ఎన్ని లేయర్స్ అయితే వస్తాయో అలా వేసుకోవాలి. ఇలా లేయర్స్ లాగా సపరేట్గా వేయడం వల్ల సేమియా సపరేట్గా కస్టర్డ్ కూడా సపరేట్గా ఉంటుంది. మంచిగా తింటున్నప్పుడు క్రిస్పీగా అనిపిస్తుంది, అలానే కస్టర్డ్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలా డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేయండి. అలానే
దీవాలి వస్తుంది కదండి, చాలామంది నోములు ఉంటారు, అలానే ఫాస్టింగ్ చేస్తారు. అట్ట దగ్గరికి కూడా చాలామంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈవినింగ్ టైంలో ఇలాంటి స్వీట్ తినండి, చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలపండి. క్రియేట్నెస్ సిరి కడలిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.